హాయ్ హలో దిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సర్కారి వారి పాట మైత్రి మూవీ మేకర్స్ ప్లస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ బాబు సహా నిర్మాతగా వ్యవహరించాడు పాటలు ట్రైలర్ వంటివి సూపర్ హిట్ అవ్వటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేశాయని చెప్పొచ్చు కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి తమన్ సంగీత దర్శకుడు ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోగలిగింది సినిమా ప్లస్లు ఏమిటి మైనస్లు ఏమిటి సినిమాకు ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అన్న అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సినిమా కథ విషయానికి వస్తే టైటిల్ రిలీజ్ అయిన నాటి నుంచి పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి ఈ సినిమాలో మొదలెట్టడమే పోకిరి సృష్టించిన బీభత్సవాన్ని మించి ఉంటుంది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు అయితే చాలా మట్టుకు మహేష్ బాబు అది క్రాస్ చేయడానికే ట్రై చేశాడు ఇన్ని రోజులు మహేష్ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో అలాగే ఉంటుంది ఈ సినిమా సర్కారి వారి పాట బ్యాంక్ నేపథ్యంలో సాగే కథ మాత్రమే అయితే బ్యాంక్ కుంభకోణాలు కానీ అందుకు సంబంధించిన అంశాలను ఇందులో చర్చించలేదు కేవలం ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక క్రమశిక్షణ ఇలా కథలో అనేక అంశాలు ఉంటాయి అవన్నీ కథకు జోడించి ఎమోషనల్ క్లాస్ మాస్ టచ్ తో సినిమా రెసిగా సాగుతుంది ఈ సినిమాలో మహేష్ పాత్ర ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది అంతేకాదు వైల్డ్ ఎమోషన్స్ తో సాగుతుంది అదే సమయంలో తనదైన టైమింగ్ తో కామెడీ పంచుతూ ప్రేక్షకులను అలరిస్తారు మహేష్ ఇక సినిమా ప్లస్ అంశాల విషయానికి వస్తే మహేష్ వన్ మ్యాన్ షో పరిశురాంలో ఉన్న దమ్మున్న రైటర్ డైరెక్టర్ కీర్తి సురేష్ క్యారెక్టర్ సముద్రకని లాంటి పవర్ఫుల్ విలన్ తమన్ మ్యూజిక్ మార్తాన్ కే వెంకటేష్ ఎడిటింగ్ మాది సినిమాటోగ్రఫీ కొరియోగ్రఫీ ఫస్ట్ హాఫ్ కామెడీ సీక్వెన్స్ యాక్షన్ ఎలిమెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ప్లస్ పాయింట్లు ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ తీసుకువస్తున్నాయి ఇక మైనస్ల విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో అక్కడక్కడ సినిమా బోరింగ్గా అనిపించడం అవసరం లేకపోయినా ఎక్స్ట్రా ఎనర్జెటిక్ సీన్స్ జోడించడం అది ప్లాస్టిక్ ఫీలింగ్ని తెప్పించాయి